पता नहीं सर, अली पाने दो। പോവാണി ഒക്കെ തങ്ക హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లక్ష రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని సేల్ చేస్తూ మంత్లీ మీరు మినిమం 1 లక్ష రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని మహిళలు చేయవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్ చేయవచ్చు, వృద్ధులు చేయవచ్చు, ఎవరైనా కానీ ఇంటి దగ్గర నుంచే బిజినెస్ని స్టార్ట్ చేసి ఎర్నింగ్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ ఎర్నింగ్స్ పొందవచ్చు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అయినటువంటి డీహైడ్రేటింగ్ పౌడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లోకి నేను ఎంటర్ అవుతూ ఉన్నాను. కంప్లీట్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఈ డీహైడ్రేటెడ్ పౌడర్స్ని ఎవరైనా
బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. టోటల్ గా ఆల్మోస్ట్ ఆల్ మీకు 100 to 500 ప్రొడక్ట్స్ వరకు డిహైడ్రేటింగ్ చేయగలము. సో ఎటువంటి ఐటమ్ అయినా కానీ ఫ్రూట్స్ కావచ్చు, అలాగే వెజిటబుల్స్ కావచ్చు, ఏదైనా లీవ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా డిహైడ్రేటింగ్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ ని సప్లై చేయగలము. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ISO సర్టిఫైడ్ కంపెనీ మనది. సో ఇంతవరకు ఇటువంటి డిహైడ్రేటింగ్ ప్రొడక్ట్స్ కి ఎవరికి కూడా ISO సర్టిఫై అనేది అవ్వలేదు. మంది మాత్రమే ISO సర్టిఫైడ్ కంపెనీ. సో ఎంత పెద్ద కంపెనీ అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరైనా కానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మార్కెటింగ్ స్కిల్స్ కానివ్వండి, ఎలా ప్రోడక్ట్ ని బయట సేల్ చేసుకోవాలి అన్నీ కూడా ట్రైనింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం. మొట్టమొదటగా డిహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ ని ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అంటే, సో సపోజ్ ఎగ్జాంపుల్ కి బీట్రూట్ అని అనుకుందాము. సో మొదటగా బీట్రూట్ ని తీసుకున్న తర్వాత వాటిని కంప్లీట్ గా ఇక్కడ వాష్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ట్రేలో బీట్రూట్ ని వాష్ చేయాలి. అలాగే ఐటమ్స్ ని మొత్తం కూడా మనము సెగ్రిగేట్ చేసుకుంటాం. అలా సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత బీట్రూట్ మీద ఏదైతే తొక్క ఉంటుందో, అంటే దాని మీద ఉన్నటువంటి తొక్కను మొత్తం పీలింగ్ చేయాలి. సో మనం జనరల్గా కత్తితో పీలింగ్ చేస్తాము. ఎక్కువ క్వాంటిటీని పీలింగ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో మొదట మనము ఈ ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత బీట్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తాం. ఇక్కడ వేసిన తర్వాత బీట్రూట్ ముక్కలన్నీ కూడా పైన ఉన్నటువంటి తొక్కంతా కూడా పీలింగ్ అయిపోతుంది. అలా అయిపోయినటువంటి పీలింగ్ అయినటువంటి వాటిని మనము ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక ప్రెస్సింగ్ ఇది ఉంటుంది అనమాట. అలా ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మొత్తం బీట్రూట్ ముక్కలన్నీ కూడా స్లైసెస్గా కట్ అయిపోతాయి. సపోజ్ ఇలా అనుకుందాం అనుకోండి. సో బీట్రూట్స్ అన్నీ కూడా మనకి స్లైసెస్గా వస్తాయి. ఇలా స్లైసెస్గా వచ్చినటువంటి బీట్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ట్రేస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే డిహైడ్రేట్ చేయాలి అని అనుకుంటే వాటిని ఇక్కడికి ఉన్నటువంటి ట్రేస్లో మనము ఇలాగా ఉన్నటువంటి ట్రేస్లో మొత్తం కూడా బీట్రూట్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో కంప్లీట్గా మనం ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ ట్రేని మనం తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి డిహైడ్రేటింగ్ మిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, దీన్ని లాక్ ఓపెన్ చేస్తున్నాను. సో 3 లాక్స్ ఉంటాయి. కంప్లీట్గా వీటిని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రేస్ ఉంటాయి. సో ఈ ట్రేస్లో మనము డిహైడ్రేటింగ్ చేయడానికి బీట్రూట్ని మొత్తం కూడా ఈ ట్రేస్ అన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, సో మీకు బీట్రూట్ని కూడా ఎట్లా డిహైడ్రేట్ చేయాలి అనేది కంప్లీట్గా నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రేస్లో మొత్తం మనము ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత మిషన్ని రన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ను కనుక ఆన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బటన్స్ అన్నీ ఆన్ చేయగానే మిషన్ మొత్తం రన్ అవుతుంది. సో అలా రన్ అయిన తర్వాత బీట్రూట్స్ ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత మనకి డిహైడ్రేట్ అయిపోతాయి. సో అలా డిహైడ్రేట్ అయినటువంటి ఐటమ్స్ని మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పల్వనైజర్లో, ఇక్కడ చూడండి ఇది పల్వనైజర్ అనమాట, ఈ పల్వనైజర్లో మనం ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఫైన్ పౌడర్ రెడీ అయిపోతుంది. అంటే మనం దాన్ని మళ్ళీ ఎలాగ కూడా జల్లిడ పట్టాల్సిన అవసరం లేకుండా మనకి పౌడర్ రెడీ అయిపోతుంది. సో అలా రెడీ అయినటువంటి డిహైడ్రేటెడ్ బీట్రూట్ పౌడర్ని మన యొక్క కంపెనీ బ్రాండ్ వేసుకొని డైరెక్ట్గా కస్టమర్కి సేల్ చేయవచ్చు. ఇందులో 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, మీకు కావాలి అంటే 1 కేజీ ప్యాకెట్స్లోని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే 25 కేజీస్ బ్యాగ్స్ కావాలన్నా ఎంత మెటీరియల్ అయినా కానీ మీకు సప్లై చేయడం జరుగుతుంది. ఇది చాలా హై కెపాసిటీ ఉన్నటువంటి మిషనరీస్. ఇక్కడ మనకి 3 ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ కూడా కంప్లీట్గా 3 మిషన్స్ ఉన్నాయి ఫ్యాక్టరీలో. ఒక్కసారి గమనించండి. సో ఎట్ ఏ టైం మనకి ఒక మిషన్ నుంచి మీకు 4 అవర్స్లో 500 కేజీస్ వరకు మెటీరియల్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. అంటే మీకు సర్టైన్ టైంలో ఎంత మెటీరియల్ ఆర్డర్ ఇచ్చినా కానీ మీకు సప్లై చేయడం జరుగుతుంది. డిహైడ్రేటింగ్ పౌడర్స్లో చాలా చాలా ఐటమ్స్, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ కావచ్చు, ఏవైనా కానీ మనము డిహైడ్రేట్ చేయవచ్చు. నార్మల్గా ఏ ఐటెంనైనా కానీ డిహైడ్రేట్ చేసిన తర్వాత మనకి స్టోరేజ్ ఉంచుకోవడానికి షెల్ లైఫ్ అప్ టు 2 ఇయర్స్ వరకు మనకు పాడవ్వడం జరగదు. ముఖ్యంగా ఈ పౌడర్స్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఇటీవలనే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది జాక్ ఫ్రూట్ పౌడర్ అనేసి. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్పాను. షుగర్ పేషెంట్లు ఆ పౌడర్ని కనుక యూజ్ చేస్తే చాలా హై రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అట్లాగా ప్రతి ఒక్క ఐటెం కూడా మన దగ్గర డిహైడ్రేటింగ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఈ డిహైడ్రేట్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎవరైనా కానీ మీరు పర్చేస్ చేసుకొని డీలర్షిప్ లాగా తీసుకున్న తర్వాత సేల్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి లేదు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే డిహైడ్రేట్ పౌడర్స్ని మేము సప్లై చేయగలం. సో మీకు ఇందాక చూపించాను కదా ఫైన్ పౌడర్గా రెడీ అయిపోయిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ
టబ్స్ లో ఏంటి అంటే మొత్తం మెటీరియల్ మొత్తం కూడా స్టోరేజ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ ని ఇవన్నీ కూడా ఫుడ్ గ్రేడ్ క్యాన్స్ అని అంటారు. వీటిల్లో మనము మెటీరియల్ ని మొత్తం కూడా స్టోరేజ్ చేయడం జరుగుతుంది. అంటే బిఫోర్ ప్యాకింగ్ సెగ్రిగేట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ గ్రేడ్ క్యాన్స్ లో మనము మెటీరియల్ ని స్టోరేజ్ చేస్తాం. సో ఎంత మెటీరియల్ కావాలన్నా కానీ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకకి మొత్తం కూడా డీహైడ్రేటెడ్ పౌడర్స్ ని సప్లై చేయడం. सो फ्रेंड्स ये बिजनेस कॉन्सेप्ट मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, एदैना डाउट्स उंटे कामेंट सेक्शन लो कामेंट्स ड्राप चेयंडि, तप्पकुंडा ना चैनल नि सब्सक्राइब चेसुकोंडि. थैंक यू फ्रेंड्स, थैंक यू फॉर वाचिंग दिस वीडियो. युवर शशि, जय हिंद, साइनिंग ऑफ टुडे. So thank you friends, thank you for watching this video. Yours is Jai Hind.